హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎక్కువగా ఒక డౌట్ అయితే వస్తూ ఉంది. సో ఆ డౌట్ని వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను. సో వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ డెలివరీ అవ్వరండి. సో అది మీరు ముందే తెలుసుకుంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అంటే నార్మల్ డెలివరీ అవుతుంది కదా అని ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయడం, ఎక్కువగా వాకింగ్ చేయడం కానీ సో ఇలాంటివి పెట్టుకొని అవసరం లేదు. ఎందుకంటే మీకు నార్మల్ డెలివరీ ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నప్పుడు అవ్వనే అవ్వదండి. సో అది ఏమంటే, వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఎప్పుడైతే మరి స్కానింగ్ అది చేయించుకుంటూ ఉంటారో, బేబీ ఫస్ట్ మంత్లో, థర్డ్ మంత్లో, ఫోర్త్ మంత్లో, ఫిఫ్త్ మంత్లో, సిక్స్త్ మంత్లో స్కానింగ్స్ అనేవి తీసుకుంటూనే ఉంటాము. అలాగే నైన్త్ మంత్లో గ్రో స్కాన్ అలాంటివి కూడా తీస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మీకు ఆ ప్లాసెంటా సెక్షన్ దగ్గర చూసుకోండి, మీ స్కానింగ్లో ఉంటుంది కదా ప్లాసెంటా అని ఉంటుంది. సో అక్కడ మీరు చూసుకున్నప్పుడు ప్లాసెంటా ప్రీవియా కనుక ఉన్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నార్మల్ డెలివరీ అస్సలు అవ్వదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్లాసెంటా ప్రీవియా అని ఉన్నప్పుడు మీకు ఏమంటే, అప్పుడు ప్లాసెంటా అనేది కిందకి ఉంటుంది. ఎక్కడైతే బేబీ బయటికి వస్తుందో యోని మార్గం దగ్గర, అక్కడ మీకు వజన కింద ప్లేస్లో ప్లాసెంటా అనేది అడ్డంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇంకెట్టి పరిస్థితుల్లో బేబీ బయటికి రావడానికి ఆస్కారం లేదు. వాళ్ళకి డెఫినెట్లీగా సీ సెక్షన్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. సో ఇలాంటప్పుడు మీరు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేద్దామని ఎక్కువగా వాకింగ్ చేయడం కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇవన్నీ బేబీ డైల్యూషన్ కోసం చేసేవి చేస్తూ ఉంటారు కదా, అవి అంతగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఇంటర్ కోర్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ నైన్త్ మంత్లో కూడా అలాగే మనకి బేబీ సేఫ్గా బయటకు వస్తుంది అని, ఆ డైల్యూషన్ ఫాస్ట్గా ఉంటుందని చేస్తూ ఉంటారు. కాకపోతే ప్లాసెంటా ప్రీవియా అని ఉన్న వాళ్ళకి ఇంటర్ కోర్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో మీరు ఆలోచించవలసింది బేబీ నార్మల్ డెలివరీ అవ్వాలి అని కాదు. ఇలా ఉంటే కనుక ఫస్ట్ బేబీ సేఫ్గా రావాలి, సీ సెక్షనే అవుతుంది కాబట్టి ముందు బేబీ అనేది సేఫ్గా రావాలి, అది మాత్రమే ఆలోచించాలి. నార్మల్ డెలివరీ సంగతి మాత్రం అస్సలు మీరు అనుకోనే వద్దు. ఎందుకంటే మనం ఏది చేసినా కానీ బెస్ట్ బేబీ చేతికి మంచిగా రావాలి, తల్లి బిడ్డ బాగుండాలి అని మాత్రమే అనుకుంటాం. కాబట్టి మీకు ప్లాసెంటా దగ్గర ఈ విధంగా ఉన్నట్లయితే మీరు ఇంకా ఏమీ కూడా అసలు మనసులో పెట్టుకోవద్దు, నార్మల్ డెలివరీ గురించి తీసేసేయండి. సో ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో నార్మల్ అసలు అవ్వదు. మీకు ఆ ప్లాసెంటా పొజిషన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇన్ దిస్ వీడియో. వీడియో వచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.